परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः व्यासाय भवनाचार्य श्रीशार्य गुणराशरे हृद्यार्य शुद्ध विद्यार च नमो नम नौमिन सुधादुनीन श्रीपादरटसन्मणी व्यासियान्धागम्धि विहरान राजानपि वंदे हंसवरान रघुत्मगुरून वैद्य बारह निधी श्री सत्यव्रतराघवेंद्र मुन सद्बोधसध्यान पताकब्जोत्थान पंचाश्वर्ष पूजा सत्यप्रमोद प्रमोद तीर्थारिया नौमिन्यासुधारता बंधुस्व गुरिष्ठ दैवतमीत्दपंकेह प्राप्त मं पिपाल सतत याचे निबद्धाजलि चित्त मद्गुणोषचित विधौ नून मना श्री सत्यात्मगुरोदंघ्रियुगल हिवा न मे सद्गति విద్యార్థి వత్సలం వందే సద్గురుం నారాయణం సురగురుం జగదేకనాథం భక్త ప్రియం సకల లోక భక్తప్రియం సకలలోకస్కత్యవర్జితమం విభుమాదమీశం వందే భవ్నమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్యరం చైవనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తోజరముదీరేత్ నారాయణార్య పరిపూర్ణ గుణరణ వార్య విశ్వోదర స్థితిలతి ప్రదాయ జ్ఞానప్రదార విబుధాసుర సౌఖ్య దుఃఖ సత్కారణాయ వితాయ నమో నమస్తే స్వస్థ్యూ హరి ఓం హరి పాండవులు రాజసూయయాగాన్ని చాలా అద్భుతంగా చేశారు రాజసూయయాగంలోని ఆ ఐశ్వర్యాన్ని చూసి తట్టుకోలేకపోయాడు దుర్యోధనుడు ఎలాగైనా ఈ ఐశ్వర్యాన్ని అపహరించాలని మొదటి నుండే తను అనుకుంటూ ఉన్నాడు కానీ ఏదో ఒక కారణం దొరకాలి కదా లేకపోతే ప్రజల్లో ఆభాసు పాలవుతాడు తను కనుక ఆ కారణం కోసం తను వెతుకుతూ ఉన్నాడు ఆ కారణం తనకు కనిపించింది అంతే తన మనసు చాలా దుష్టమైనది ప్రజా ప్రజలను పీడించేవాడు ఎల్లప్పుడూ కూడా అలాంటి దుష్టుడైన ఆ దుర్యోధను సంహరించాలి అలాంటప్పుడే భూభారం హరణమవుతుంది కృష్ణుడు ఆలోచించాడు ఎందుకని తన వచ్చాడు కృష్ణుడు కృష్ణుని అవతారం ఎందుకని దుష్టానం నిధనాయచ దుష్టులను సంహరించడం కోసం అలా సంహరించి భూభారాన్ని అపహరించడం కోసమనే కదా కృష్ణుడు అవతరించింది ఆ కార్యాన్ని ఇక చేపట్టాలి ఆ కార్యాన్ని చేపట్టే సమయం ఆసన్నమయ్యింది అని కృష్ణుడు ఆలోచించాడు ద్రౌపది వైపు చూశాడు ద్రౌపదికి తెలిసిపోయింది సార్వభౌముడు తను ఆ భగవంతుని ఆ సంకల్పాలను ఎల్లప్పుడూ తెలుసుకునే తాహతు ఆ ద్రౌపదీదేవికి ఉంది భీమసేనదేవుల వారి భార్య భారతీదేవి తను పరశుక్రత్రయుల్లో తనొకటి కనుక ఆ భగవంతుని భూభార హరణ కార్యంలో తను కూడా ఇలా సేవించాలనుకుంది ఎలా సేవించాలి ఇప్పుడు నేను నవ్వితే ఇప్పుడు అపహాసం చేస్తే తన లోపలి క్రోధం బయటికి వస్తుంది తనలో కోపం ఉంది ఆ కోపం తన కళ్ళల్లో కనిపించింది ఏం చేయడం తన వల్ల కావడం లేదు ఏదో ఒక కారణం కోసం తను వెతుక్కుంటూ ఉన్నాడు కనుక ఆ ద్రౌపదీదేవి నవ్విన తరువాత అవమానమనిపించింది తిరిగి తన రాజ్యానికి వెళుతూ వెళుతూ తన మామయ్య శకునితో చెబుతూ ఉన్నారు దుర్యోధనుడు మామయ్య యౌమా మహసతాం కృష్ణ భీమౌ కృష్ణస్య సన్నిధౌ తయోరకర్త్వ సంతాపం నాహం ఉత్సహే కృష్ణుని సన్నిధానంలో ఆ ద్రౌపదీదేవి నన్ను చూసి నవ్వడమేంటి ఆ భీమసేనుడు నన్ను చూసి నవ్వడం ఏంటి అంత చులకన అయిపోయామ నేను కనుక వారికి సంతాపం కలగాలి నా వల్ల వారికి కీడు జరగాలి నా వల్ల వారికి నాశనం కలగాలి వారి ఐశ్వర్యమంతా భ్రంశమైపోవాలి దానికి నేను కారణం అవ్వాలి అని తను చెబుతూ ఉన్నాడు అలా వారికి సంతాపం నా వల్ల కలగకపోతే ఇక నేను బ్రతకను అన్నాడు సామాన్యంగా మావ అల్లుళ్ళ బంధనం చాలా పదిలంగా ఉంటుంది చాలా ప్రియమైన బంధనం అది అందులోనూ మేనమావ తండ్రికి సమానం అని శాస్త్రం చెబుతుంది అలా మేనమావ తన అల్లు అల్లుళ్ళు తప్పుదారి పడుతూ ఉంటే ఇది తప్పుదారి అని చూపాలి సరి అయిన మార్గం ఏదో చూపించాలి కానీ తను కూడా దుష్టుడే అలాంటి దుష్టుడైన శకునితో దుర్యోధనుడు చెబుతూ ఉన్నాడు మామయ్య వారికి కష్టం కలగాలి కష్టంలో మునిగిపోవాలి నేనెలా నీటిలో పడ్డానో దాన్ని చూసి వారు నవ్వుకున్నారో అలాగే వారు కష్టాలనే ఊబిలో కూరుకుపోవాలి దాన్ని చూసి నేను నవ్వుకోవాలి నేను అపహస అపహాసం చేయాలి అని తను చెబుతూ ఉన్నాడు దానికి ఏమైనా ఉపాయం నువ్వు చెప్పాలి నాకేమైనా శక్తి ఉన్నట్లయితే అప్పటికప్పుడే కృష్ణుణ్ణి సంహరించేవాణ్ణి ఆ కృష్ణునికి చేసే సత్కారమేంటి గౌరవమేంటి ఆ గౌరవాన్ని నేను చూడలేకపోయాను అసలు చూడటం నా వల్ల కాలేదు పాండవుల ఐశ్వర్యాన్ని కృష్ణుని ఆ గౌరవాన్ని చూసేంత తాహతో ఆ ధైర్యం నాకు లేకపోయింది నాకేమైనా శక్తి ఉన్నట్లయితే అక్కడికక్కడే వారిని నరికి పారేసేవాణ్ణి యదిమే శక్తి స్యాద్ఘాత ఏయం వృకోదరం కృష్ణునికి జరిపించే పూజ ఏదైతే ఉందో ఆ పూజ జరగకుండా ఆపేవాణ్ణి నేను కానీ నాలో శక్తి లేదే ఏం చేయాలి పాలుపోలేదప్పుడు ఏం చేయాలి తోచలేదు నాకప్పుడు కానీ ఇలాంటి పాండవుల ఐశ్వర్యాన్ని చూసి ఎవరైనా బ్రతకగలుగుతారా ఉండగలుగుతారా నాకు ఆ ఐశ్వర్యం కావాలి ఇచ్చేత కరదా ఏషాం వైశ్యవత్ సర్వభూమిపాహ అదేంటి అంత పెద్ద పెద్ద రాజులు ఏ రాజులను గెలవడం మా వల్ల సాధ్యం కాలేదో ఏ రాజులు మనల్ని కూడా శాసించారో అలాంటి గొప్ప గొప్ప రాజులందరూ కూడా ఆ ధర్మరాజుకు ట్యాక్స్ ఇచ్చారే ఖరాన్ని ఇచ్చారు కానుకల్ని సమర్పించుకున్నారు నమస్కరించారు అలా రాజులందరూ వారి అధీనులై నమస్కరిస్తూ ఉంటే ఆ తతంగాన్నంతా నేను చూడలేకపోయాను మావయ్య ఏం చేయాలి నేను ఇప్పుడు అని అడిగిన తరువాత శకుని చూడండి తన మనసు ఎంత దుష్టమైనదో శకుని ఆలోచించాడు సరే ఇప్పుడిప్పుడు దారిలో తను పడుతూ ఉన్నాడు భీమురపైన ద్వేషం పెరిగింది పాండవులను నిర్నామం చేయాలనే సంకల్పం తను చేసుకున్నాడు ఇదే సందర్భంలోనే తన ఈ సంకల్పాన్ని దృఢం చేయాలనుకున్నాడు ఎందుకంటే తండ్రి దగ్గరికి వెళ్ళిన తరువాత ఆ తండ్రి మాటల చేత తను మళ్ళీ తన సంకల్పం సన్నగిల్లిపోకూడదు తను తన సంకల్పం నుండి విరమించుకోకూడదు తన ఆ సంకల్పం దృఢమవ్వాలి అనే ఉద్దేశ్యంతో శకుని చూడండి ఎలా పలుకుతూ ఉన్నాడు ఎలాంటి మాటలాడుతూ ఉన్నాడు శకుని అన్నాడు అరే అదేంటి దుర్యోధన అదేంటి దుర్యోధన ఏమనుకున్నావు పాండవులను నువ్వు కింతే వైరేణ రాజేంద్ర బలిభిర్భ్రాతవి పునః బలవంతులు వాళ్ళు నీకన్నా బలవంతులు బలవంతుల చేత బలవంతులతో వైరమా సజీ సరికాదు అది వారిని అనుసరించి నువ్వు బ్రతకాలి వారిని అనుసరించే నువ్వు ఉండాలి వారందరూ గుణజ్యేష్ఠులు ఎలాంటి గుణాలు వారిలో ఉన్నాయి చూసావు కదా ఎలా దానం చేశారు చూసావు కదా ఎలా భక్తిని కనబరచారు వేదవ్యాస దేవులయందు కృష్ణుని కృష్ణునియందు అలాగే బ్రాహ్మణులందు అలాగే రాజాధిరాజులయందు అలాగే పెద్దవాళ్లపైన ఎలాంటి గౌరవాన్ని వారు చూపించారు ఎలాంటి గుణాలు వారిలో ఉన్నాయి ఆ గుణాలు నీలో ఉన్నాయా చూడండి ఎలా తనను లొంగదీసుకుంటూ ఉన్నాడో తన అధీనం చేసుకుంటూ ఉన్నాడో అతని సంకల్పాన్ని దృఢం చేస్తూ ఉన్నాడో చూడండి విపరీతమైన మాటలు ఆడుతూ ఆ దుర్యోధను లొంగదీసుకుంటూ ఉన్నాడు శకుని ఇలాంటి విచిత్రమైన దుష్టతనం తనది శకునిది ఇతీరితోతి సంవృద్ధ కోప ఆహసుయోధన ఇలా పాండవులకు వశవర్తి అయి నువ్వు ఉండాలని శుకుని బోధించిన తరువాత మరింత కోపం రగిలిపోయింది దుర్యోధనునికి అగ్నిలో కాస్త ఆజ్యం పోసినట్లయింది ఆ సందర్భంలో తనంటూ ఉన్నాడు ఎది తేషాం తదైశ్వర్యం నమాగ నమాం సర్వథా నైవ జీవేయం ఇది సత్యం ప్రవేమితే మామయ్య వారి ఐశ్వర్యం నాకు రాకపోతే వారి ఐశ్వర్యం నాకు రాకపోతే ఎలా ఏదో కాస్తో కూస్తో కాదు వారి సమగ్రమైన ఐశ్వర్యం నా అధీనం అవ్వాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు వారి సమగ్రమైన ఐశ్వర్యం నా అధీనం కాకపోతే దుర్యోధనుడు అసలు బ్రతకడు ఇది సత్యం అన్నాడు బాహుబలంతో ఆ ఐశ్వర్యాన్ని గెలవగలమా అలాంటి బాహుబలం లాలో ఉందా నువ్వే ఇప్పుడు అన్నావు బలజ్యేష్ఠులు వాళ్ళని నిజమే ఒకే ఒక్క భీమసేన దేవుల వారు ఆ భీమసేన లేకపోతే పాండవులందరినీ నేను వశం చేసుకునే సామర్థ్యం నాలో ఉంది కానీ తనొక్కడే బలవంతుడు ఆ బలవంతుణ్ణి గెలవడం గెలిచే బాహుబలం నాలో ఉందా లేదు కనుక వారిని గెలిచి వారి ఐశ్వర్యాన్ని స్వంతం చేసుకునే సామర్థ్యం నాకు లేదు నేను కాదు ఇంద్రాది దేవతలు కూడా పాండవుల్ని గెలవలేరు అలాంటి సమర్థులు పాండవులు చూడండి పాండవుల సామర్థ్యం ఏంటో తనకు తెలుసు దుర్యోధనునికి తెలుసు గెలవలేనని తెలిసిన ఓడిపోతానని తెలిసినా యుద్ధం చేసిన మూర్ఖుడు దుర్యోధనుడు ఎలాంటి దురాగ్రహం ఉంటుందో చూడండి నేను చేసేది తప్పని తెలిసినా సరే అనుకున్నాడు తను ఎప్పుడైతే తప్పనిసరి అనుకుంటాడో తప్పులను చేయడం ప్రారంభిస్తాడు అసలు నేను చేసేది తప్పు అని కూడా తనకు అనిపించదు ఎందుకంటే తనకు తప్పనిసరి అయ్యింది అది ఆ పని చేయడం తనకు తప్పనిసరి అయ్యింది కనుక ఏ తప్పులు కూడా వారికి కనిపించవు చాలా అద్భుతమైన సూత్రం ఇది శ్రీమదాచార్యుల వారు చెబుతూ ఉన్న సూత్రం మహాభారతం వివరించిన సూత్రం ఇది మనం కూడా అలాగే మన జీవితం కూడా అలాగే ఉంటుంది దేన్ని చేయడం తప్పనిసరి అని మనం అనుకుంటామో ఎన్ని తప్పులైనా మనకు కనిపించవు కనిపించినా అలాగే విడిచిపెడతాం మనం ఎవరికి తెలియకుండా ఆ తప్పు పనులను మనం చేపడతాం కానీ దుర్యోధనుడు చేసిన తప్పు చిన్న తప్పు కాదు చాలా పెద్ద తప్పు చేశాడు ఎందుకు తప్పనిసరి అనుకున్నాడు కనుక తనన్నాడు పాపానామ ఇతి పాపతమ ఆగహాహ గంధారకోండ్రుపహ నాంచ ప్రధానం చక్రవర్తినాం ఇరువురు పాపాత్ములే పాపాత్ములు ఇరువురు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ శకుని మళ్ళీ చెప్పాడు నీకేం కావాలి పాండవుల సమగ్రమైన ఐశ్వర్యం కదా ను నీకు కావాలి ఏ యుద్ధం లేకుండా అసలే యుద్ధం యొక్క ప్రసక్తి లేకుండా చాలా సులభంగా అలవోకగా వారి ఐశ్వర్యమంతా నీ అధీనం చేస్తాను ఎలా ద్యూతం ద్యూత క్రీడలో నాకున్న పాఠం ధర్మరాజుకు లేదు ఆ ద్యూతానికి తనను పిలిస్తే ఆ ఆటలో తనను నేను ఓడిస్తాను వారి ఐశ్వర్యమంతా నీ పాలవుతుంది నీ అధీనమవుతుంది అవుతుంది కానీ దానికోసం మేమిద్దరం ఓ చేయాలి ధృతరాష్ట్రునికి ఒప్పించాలి తను ఒప్పుకోడు ఒప్పుకోలేడు ఒప్పుకునే పరిస్థితిలో తను లేడు ఎందుకంటే పాండవులు విచిత్రమైన ప్రేమతో ధృతరాష్ట్రుణ్ణి కూడా ఆకట్టుకున్నారు దుర్యోధనులు నిజమే తన కొడుకులు కనుక వారిని ప్రేమిస్తూ ఉన్నాడు కానీ కొడుకుల నుండి ప్రేమ తనకు అందడం లేదు చూడండి నిజంగా ఆ ధృతరాష్ట్రుణ్ణి ప్రేమించినవారు ధృతరాష్ట్రుణ్ణి గౌరవించినవారు పాండవులు ప్రామాణికంగా గౌరవించినవారు ఆ ప్రామాణికమైన గౌరవాన్ని గమనించాడు ధృతరాష్ట్రుడు కనుక కాస్తో కూస్తో అప్పుడప్పుడు పాండవులంటే తనకు కూడా ప్రేమ వల్లమాలిన ప్రేమ పాండవుల గుణగణాలను మెచ్చుకున్నాడు తను అలాంటి ధృతరాష్ట్రుణ్ణి ఒప్పించాలంటే ఏదో యుద్ధం చేయాలి కసరత్తు చేయాలి ఏ కసరత్తు చేయకుండా ఆ ధృతరాష్ట్రాన్ని ఒప్పించడం సాధ్యం కాదు అయినా కూడా నువ్వు కొడుకువి నీ పైన తనకు వల్లమాలిన ప్రేమ ఉంది ఆ బంధనం ఆ పుత్ర బాంధవ్యం అనేది ఎక్కడికి వెళుతుందండి ఎక్కడికి వెళ్ళదు కొడుకులో ఎంతటి వారైనా కూడా తల్లిదండ్రులకు ప్రేమించడం తప్ప మరేదీ తెలియదు కనుక ఆ ప్రేమతో గుడ్డివాడైపోయాడు తను గుడ్డివాడు మాత్రమే కాదు కళ్ళు కనబడడం లేదు మాత్రమే కాదు ప్రేమతో కూడా తను గుడ్డివాడైపోయాడు ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదు అసలు కనబడదు తనకు ఎంత దుష్టతనం దుర్యోధనులో ఉన్న నీలో ఉన్నా నిన్ను ప్రేమించడం ఖాయం అయినా కూడా కాస్త ఆ పాండవుల వైపు తను వాలుతాడు దాన్ని మేము విడగొట్టాలి పాండవుల పైన ఏ ప్రేమ ఉందో ఏ వాత్సల్యమైతే ఉందో ఆ వాత్సల్యాన్ని మనం విడగొట్టాలి ఆ పని చేసినట్లయితే నేను సులభంగా ఆ పాండవైశ్వర్యాన్ని నీ అధీనం చేస్తానని షకుని అన్నాడు సంతోషం కలిగింది ప్రసన్నధీహి తన మనస్సు ప్రసన్నమయ్యింది ఇక ఆ ఐశ్వర్యమంతా నాకు వచ్చినట్లే అనుకున్నాడు దుర్యోధనుడు ఇరువురు కూడా విచిత్ర వీర్యజం నృపం ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళారు పాపాత్ములు ఎలాంటి ఉపాయం చేశారో చూడండి ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి ద్వాపర అనే దైత్యుని అంశుడే శకుని ఆ శకుని అంటూ ఉన్నాడు నాస్తిక్య రూప శకుని నాస్తిక్యాభిమాని అయిన దైత్యుడు తను శకుని అలాంటి నాస్తిక్యాభిమాని అయిన దైత్యుడు శకుని ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉన్నాడు బావా నీ కొడుకు ఎలా మారిపోయాడో నీ కనిపిస్తూ ఉందా అసలు కళ్ళు కనిపించదు తనకు ఏం చెప్పినా వినే పరిస్థితిలో తను ఉన్నాడు కనుక ఎన్ని అబద్ధాలు చంపినా తను వినే సందర్భంలో పరిస్థితిలో ఉన్నాడు కనుక తను అంటూ ఉన్నాడు శకుని ఓసారి నీ కొడుకును చూశావా ఎలా తెల్లబడిపోయాడో తను ఎలా కృషించిపోయాడో ఎలా క్రింగిపోయాడో దుఃఖాన్ని ఎలా దిగబ్రింగుతూ ఉన్నాడో గమనించావా బావయ్య అంటూ ఉన్నాడు వివరణం హరిణం కృషం దుర్యోధనం తు తత్వ కుత ఇత్యాహ దుర్మణ తన కొడుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడనే వార్తను విన్న ఆ ప్రసంగంలో తన మనస్సు చిక్కుమంది అసలు తలుక్కుమంది తన అసలు మనసు మనసులో ఏదో తెలియని శోకం ఆవరించింది మనసును నా కొడుకుకు దుఃఖం కలిగిందా అయ్యో ఎందుకు ఏం జరిగింది ఆ దుఃఖాన్ని ఎలా ఉపశమనం చేయాలి అని తను మళ్ళీ అడిగాడు అడిగిన తరువాత దుర్యోధనంతో తచ్చ అభ్రూ తాంతవ నృపాయాశు ద్వాభ్యాం మంత్రితం పతి వస్తు వస్తు మార్గ మధ్యలో ఆ ఇరువురు దుష్టాత్ములు ఏ ఏ ఆలోచించారో ఏ ఆలోచన చేశారో వారి ఆలోచనను ధృతరాష్ట్రని ముందు పెట్టారు చూడండి పెద్దల ఆమోదముద్ర ఉన్నట్లయితే పని సులభమవుతుంది అది చెడ్డ పని అయినా మంచి పని అయినా నిషిద్ధమైన విహితమైన పెద్దల ఆమోదముద్ర కావాలి కనుక మేమే చేసినట్లయితే అందరూ నిందిస్తారు కానీ మేం చేసే ఈ నిందనీయమైన కర్మకు నిందనీయమైన పనికి ఆమోద ఆమోదముద్ర ఉన్నట్లయితే ఎవరి నోట మాట పెకలదు అసలు ఎవరి నోట మాట రాదసలు కనుక వారి ఉపాయం చేశారు తమ ఆలోచనను ధృతరాష్ట్రునికి చెప్పారు చెప్పినంత మాత్రాన ఆ ధృతరష్ఠునికి కనిపించింది అయ్యో అదేంటి పాండవులతో వైరమా పాండవుల ఐశ్వర్యాన్ని కబళించడమా శాంతం పాపం శాంతం పాపం అన్నాడు ఓ క్షణం చాలా గాభరా పడిపోయాడు భయపడిపోయాడు ధృతరాష్ట్రుడు శృత్వ ఇవ తేత్యబత్స భూపతి విరోధి ధర్మస్య విరో విరోధి ధర్మస్య వినాశ కారణం తను మంచివాడే దుర్యోధన అనే పేరు గల గంధర్వుడు తను ముక్తియోగ్యుడు తను అయినా కూడా కలిప్రవేశం జరిగినట్లయితే ఎంతటి ముక్తియోగ్యులైనా ఎంతటి అపరోక్ష జ్ఞానులైనా దుర్జనుల ప్రభావం చేత వారి మనస్సు ఎలా అవుతుంది వారు ఎలాంటి పనులను చేస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ధృతరాష్ట్రుడు ఒక దృష్టాంతం తనన్నాడు మొట్టమొదట ఇంకా కలిప్రవేశం తనకు కలగలేదు అలాంటి సందర్భంలో తనన్నాడు నేత్యవద సర్వథా ససేమిరా నేను ఒప్పుకోను అన్నాడు ధృతరాష్ట్రుడు ఎందుకంటే ధర్మాత్ములైన పాండవులను విరోధించడం అంటే అది వినాశానికి హేతువయ్యా అలా చేస్తే మీకే హాని కలుగుతుంది మీ హానిని మీరు గమనించడం లేదు ఏదో లాభం కలుగుతుందని మీరు ఆలోచిస్తూ ఉన్నారే తప్ప ఆ లాభం నీడలోనే హాని పొంచి ఉందనే విషయాన్ని మీరు గమనించడం లేదు టీకాకృతపాదుల వారు చాలా చక్కగా న్యాయసుధ గ్రంథంలో సంసారాన్ని అభివర్ణించారు కుపితాహిఫణాయ సమీకృత్యాపరం సుఖం సేవంతే పదం ధీరాహ తం భజే వల్లభం శ్రియహ సంసార అనేది ఎలా ఉంటుందని టీకాకృత్పాదల వారు ఎంత అపురూపంగా బోధించారు కోపంతో రగులుతూ ఉన్న పాము పడగ నీడలో ఓ కప్ప కూర్చుందట ఎలా సుఖంగా నీడలో సుఖం కదా ఉంటుంది పిత అహిఫణాయా సమీకృత్య అపరం సుఖం సేవంతేయత్పదం ధీర కోపంతో రగిలిపోతూ ఉన్న బుసలు కొడుతూ ఉన్న పాము నీడలో కప్ప కూర్చుందట ఎటు చూసినా ఎటు చూసినా వేడి ఆ వేడిని తట్టుకోలేకపోతూ ఉంది ఆ ఎండను తట్టుకోలేకపోతూ ఉంది కప్ప ఇప్పుడు ఎంత వేడిని మనం అనుభవిస్తూ ఉన్నాం ఎంత సంతాపాన్ని అనుభవిస్తూ ఉన్నాం ఇంట్లో కూర్చోవడానికి అవకాశం లేదు బయటికి వెళ్ళే అవకాశం లేదు అంతగా ఎండలు మనిషిని సంతాపానికి గురిచేస్తూ ఉన్నాయే అలా ఆ కప్ప ఎండను చూసిందట ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ సుఖం దొరుకుతుంది అని సుఖాన్ని వెతుకుతూ వెతుకుతూ వెళ్ళిందట ఒకచోట నీడ కడిపే కనిపించింది ఆ నీడే నీడే సుఖం అనుకుంది కానీ ఆ నీడ పాముది అని తను తెలుసుకోలేకపోయింది తెలుసుకున్న అక్కడ కాస్ కాస్తో కూస్తో సుఖం దొరుకుతు దొరుకుతుంది అనుకుంది నీడలో వెళ్ళి కూర్చుంది ఏం జరిగింది తరువాత ఆ పాము కాస్త కప్పను తినేసింది ఎండలో తను బ్రతుకుతుందేమో కానీ ఆ పాము యొక్క నీడలో తనొచ్చి ఆ పాముకు బలైపోయింది కప్ప అలా మనం క్షణికమైన సుఖానికి ఈ సంసార సుఖానికి బలి అయిపోతూ ఉన్నాము అలాగే దుర్యోధనుడు కూడా ఆ సుఖం ఆ పాండవుల ధనాన్ని నేను సంపాదించుకుంటూ ఉన్నాననే సుఖంలో తనున్నాడు తాత్కాలికమైన సుఖమిది క్షణికమైన సుఖమిది ఆ సుఖాన్నే నిజమైన సుఖం అని తన అనుకున్నాడు వో నమమైత దిష్టం స్వబాహువీర్యాప్త మహాశ్రేయోహితే నాన్న దుర్యోధన ఎందుకని ఇలాంటి ఆలోచన నీకు కలిగింది అసలు పాండవుల గురించి నీకు తెలుసా తెలియదా నేను చెబుతానయ్యా విను పాండవుల గురించి ఒక తండ్రి తన తమ్ముని కొడుకుల గురించి వారి గుణగణాలను గురించి తను కన్న కొడుకుతో చెబుతూ ఉంటే ఆ కన్న కొడుకు ఆ గుణాలను వినలేకపోయాడు ఇదేంటి నా తండ్రి కూడా పాండవ పక్షపాతీయా నా తండ్రిని కూడా పాండవులు వశం చేసుకున్నారా అలాగైతే నా తండ్రి నా మాటను వినాలంటే నేనేం చేయాలి ఆలోచనలో పడిపోయాడు తన తండ్రి నోట ఈ మాటను వినలేకపోయాడు ఎవరు చెప్పినా తను వినలేకపోయాడు అందులోను తన తండ్రి నన్ను కన్న తండ్రినేనా నాకు ఇలా చెబుతూ ఉంది తను కనని పాండవులను గురించి వారి గుణగణాలను గురించి చెబుతూ ఉన్నాడా నా తండ్రి లోపల చాలా తాపం కలుగుతూ ఉంది దుర్యోధనునికి అయినా తను చెప్పాల్సిన విషయాన్ని చెప్పాడు ధృతరాష్ట్రుడు స్వబాహుబలంతో పాండవులందరూ కూడా ఆ ఐశ్వర్యాన్ని సంపాదించారు నాయన నువ్వు కూడా అలా నీ బాహుబలంతో ఆ ఐశ్వర్యాన్ని సంపాదించాలి త్వయాపి నిర్జిత్య దిశో మకాగ్రయ కార్యా దిగ్విజయం చేయాలి నువ్వు కూడా దిగ్విజయాన్ని సంపాదించుకోవాలి ఎందుకని యజ్ఞయాగాదులను చేయడానికి అలా దిగ్విజయం చేసి నువ్వు కూడా యజ్ఞయాగాదులను చేసి మంచి పేరును సంపాదించుకోవాలి పాండవుల్లాగే చూడండి పాండవుల దృష్టాన్ని తనిస్తూ దృష్టాంతాన్ని తనిస్తూ ఉన్నాడు తండ్రి పాండవుల్లాగే మంచి పేరు తెచ్చుకోవాలి పాండవుల్లాగే మంచి మంచి యాగాలు చేయాలి పాండవుల్లాగే స్వభావీర్యంతో లోకాన్నంతా నువ్వు గెలవాలి అలా చేస్తే నీకు కీర్తి తప్ప కానీ ఈ అపభ్రష్టమైన కర్మలను చేసి పాండవుల ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలని అనుకోవడం చాలా తప్పు నాయన అలా చేయకు అని అన్నాడు ఎది పాండవానాం పాండవాైరాహర్తం ఇచ్చసి మృతమేవాద్యమాం విద్ధి పాండవైస్వం సుఖీభవ చివరికి తను అస్త్రాన్ని విడిచాడు అది బ్రహ్మాస్త్రం అది నారాయణాస్త్రం తిరుగులేని అస్త్రాన్ని విడిచాడు ఏంటి ఆ తిరుగులేని అస్త్రం ఏంటి పాండవులు కదా నీకు కావాలి పాండవులతోనే సుఖంగా ఉండు నేనేందుకు కావాలి నేను నీకు అవసరమా నాపైన నీకు ప్రేముందా ఇసుమంతైనా వాత్సల్యం నా పైన ఉందా నీకు లేదే నేను సుఖంగా ఉండాలనే ఆలోచనే నీ మనసులో ఏ మూలా మూలానా ఏ కోశానా లేనప్పుడు ఇక నేను బ్రతకడం ఎందుకు నాన్న ఎవరికోసం నేను బ్రతకాలి ఏ సుఖం నాకుంది తండ్రి కూడా నన్ను ద్వేషించే వారినే కొనియాడుతూ ఉన్నాడంటే ఎవరిని చూసి నేను బ్రతకాలి అన్నాడు పాండవైస్తం సుఖీభవ పాండవులు కదా ధర్మాత్ములు పాండవులు కదా గుణవంతులు స్వబాహు బలం ఉన్నవారు అలాంటి పాండవులతో అయినా నువ్వు సుఖంగా ఉండు నేనెందుకు కావాలి నీకు అనే అస్త్రాన్ని విడిచాడు మృతమే వాద్యమాం విద్ధి నేను చనిపోయాననుకో నేనెందుకు ఉండాలి ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి ఎవరి ప్రేమను సంపాదించుకోవడం కోసం బ్రతకాలి నేను నువ్వు నన్ను ప్రేమించకపోతే ఇకరి ఇక ఎవరు నన్ను ప్రేమించేది నాన్న ఇక నేను ఉండడం కుదరదు ఏది మజ్జీవితార్థీత్వం ఆరయశ్వీహ పాండవాన్ సభార్యాన్ దేవనారేవ నచాధర్మోత్ర కష్టన పాండవులు ద్యూతం ఆడడానికి వచ్చి తీరాలి నువ్వు పిలిపించాలి అలాగా నువ్వు అలా చేసినట్లయితే నేను బ్రతుకుతాను లేకపోతే చనిపోతానన్నాడు ఇది నేను చేసేది అధర్మం అనుకున్నావా లేదే ఎందుకంటే వేదాన్ని ఉపజీవించి బ్రతికేవాళ్ళు బ్రాహ్మణులు శస్త్రాన్ని ఉపజీవించి బ్రతికేవాళ్ళు క్షత్రియులు అంటే ఏంటి దేనివల్ల శత్రువులకు హాని జరుగుతుందో అదే శస్త్రము ప్రస్తుతం ద్యూతమే శస్త్రం నాకు కనుక ఆ అనే శస్త్రం వల్ల పాచికలనే శస్త్రం వల్ల నాకు శత్రువులైన పాండవుల్ని నేను గెలుస్తాను నువ్వే అన్నావే ఇప్పుడు నువ్వు గెలవాలి అందరినీ గెలిచి సంపదను సంపాదించుకోవాలి అన్నావే ఎలా గెలవడం శస్త్రంతోనే కదా గెలిచేది అలా నాకేది శస్త్రం అంటే ఈ పాచికలే నాకు శస్త్రం ఈ శస్త్రంతోనే నేను పాండవుల్ని గెలవాలనుకున్నాను తప్ప ఇది లేదే ఇది ధర్మం ఇది అధర్మం కాదే అని తనన్నాడు కనుక ఇది ధర్మమే స్వధర్మం ఇది క్షత్రియులకు విహితమైన ధర్మం ఇది ఇలా చేసినట్లయితే నాన్న నీకు కూడా చాలా గొప్ప ఫలం దక్కుతుంది అన్నాడు ఇత్యుక్తో మేస్తు తవ ఇవా స్థితి స్వభ్రవై ఇలా అన్న తరువాత దుర్ ధృత ధృతరాష్ట్రుడు అన్నాడు నాకేం ఫలితం అక్కర్లేదు ప్రయోజనం నాకేం అక్కర్లేదు ఆ ప్రయోజనమంతా నీకే అన్నాడు ఆ తరువాత ధృతరాష్ట్రుడు దుర్యోధని పైన మమకారంతో తన మాటకు అస్తు అన్నాడు ఏవం బ్రవన్నపింద్రప నృప ఆవిష్ట కలినా స్వరం పుత్రస్నేహాచ విదురం దిశ పాండవాన్ ప్రతి విదురుణ్ణి పిలిచాడు ఇక పాండవుల్ని తీసుకుని వచ్చేవారెవరు విదురుడు తప్ప మరెవరికి సాధ్యం కాని పని అది విదురుడు వెళితేనే ప్రేమతో పాండవులు వస్తారే తప్ప మరెవరూ వెళితే పాండవులు వచ్చే స్థితిలో లేరు అనుకున్నాడు విదురుణ్ణి పంపించాడు అప్పట్నుంచి ఆ ధృతరాష్ట్రుణ్ణి కలి ప్రవేశించాడు ఎప్పుడైతే తను సాధన చేసుకోవడానికి అడవికి వెళ్ళాడో అంతవరకు కలి తనలో ఉన్నాడు సాధన చేసుకోవడానికి అడవికి వెళ్ళిన తరువాత కలి తన నుండి విడిపోయాడు విడిపోయిన తరువాత తను సుఖంగా సాధన చేసుకుని సద్గతిని పొందాడు ధృతరాష్ట్రుడు కానీ అంతవరకు ప్రవేశం ఆ ధృతరాష్ట్రునిలో ఉంది స్వయంగా తన కొడుకే కలి కొడుకు రూపంలోనూ ఉన్నాడు తనలో కూడా ప్రవేశించాడు నివారయత్తం విదురో మహామతి పాపం కులస్యాపి వినాశకోయం సముద్యమోనత్ర విచర్యమస్తి కర్త తస్మాత్ అయశ్చే స విదురుడన్నాడు అన్నయ్య ఇలా చేయడం కుదరదు ఇది అధర్మం ఇలా చేయకూడదు చేయరాని పని దీనివల్ల నీ కులానికే హాని కలుగుతుంది ఎంత చెప్పినా తను వినడం లేదు నువ్వు వెళ్ళాలి పాండవుల్ని తీసుకురావాలి అని పట్టు పట్టాడు ధృతరాష్ట్రుడు ఇక రాజాజ్ఞ ఏం చేయగలడు తను విదురుడు తను దాసుడు తను సేవకుడు కనుక తనేం చేయలేకపోయాడు సరే అన్నయ్య ఆజ్ఞను పరిపాలించాలనే ఉద్దేశంతో విదురుడు పాండవుల ధరికి వెళితే పాండవుల దగ్గర ఎంత ఆప్యాయత తనకు లభించింది అసలు ఎంత సంతోషం కలిగింది అసలు ఈ సంతోషాన్ని విడిచిపెట్టి హస్తినాపురంలో నేనుంటున్నానే ఎంతటి నాది అనుకున్నాడు విదురుడు అలాంటి గౌరవం విదురునికి దక్కింది తరువాత విదురునికి ధర్మరాజుకు సంభాషణ జరిగింది ఏమని సంభాషణ జరిగింది ఏం మాట్లాడాడు ఎలా ఒప్పుకున్నాడు రావడానికి విదురుడు ఒప్పించాడా ధర్మరాజు ఒప్పుకున్నాడా అనే విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందామని చెబుతూ అస్మద్గువంతర్గత తాత్వికదేవతంతర్గత ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం యాంతి యాన్ని దుఃఖానియమత అక్షరోయో అజర అజరసర్వర్వదేవామృత కౌక్షియం యస్ విశ్వం సదా అజాదికం ప్రీణరామో వాసుదేవం దేవత మండలా ఖండమండనం హరి ఓం హరి ఓం